సంప్రదాయం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోవాలని చెప్తా ఉన్నారు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. లేదా మనం మీ విలేకరు కృష్ణకి చెప్పి కృష్ణ ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయాలంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. మీ పేరేం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇది సార్ అంటే ఒకటి నందిగం సురేష్ను పరామర్శించడం అంటే ఓకే, వాళ్ళ పార్టీ ఎంపీ మాజీ ఎంపీ దగ్గరగా ఉన్నాడు. తర్వాత యంగ్ టర్క్ సీనియర్ టీంలో కూడా చాలా పారాట్రూపర్స్లో యాక్టివ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే. కానీ ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలే కక్ష సాధింపు ఉండకూడదు అన్నంతవరకు ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే వాటిని విచారించాల్సిందే, విచారించే హక్కు ఉంది అనే వాదనతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి మరీ తీర్పు తెచ్చుకుంది. సో అది జగన్ అది రెడ్ బుక్ కొనసాగినట్టే ఆ తీర్పు కూడా కొనసాగుతుంది కదా. కాబట్టి జగన్ గతంలో తెచ్చిన తీర్పు ప్రకారమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ చేయడానికి పూర్తి హక్కు కలిగి ఉంది. గత ప్రభుత్వంలో తప్పులు ఏమేమి అనుకుంటారు, మీకు తప్పుల్లా కనబడకపోవచ్చు, వాళ్ళకి తప్పుల్లా కనబడవచ్చు, కానీ మీరు ఇలా నిరంతరం నిప్పు రాజేసుకోవడం మాకు తప్పుగా కనిపిస్తుంది ప్రజల కోణంలో నుంచి. ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడు జగన్ లోకేష్ రెడ్ బుక్ మీరు కక్ష సాధింపులు చేశారు అందుకని మీ మీద చర్య అని లోకేష్ రెడ్ బుక్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం మీరు కూడా ఒక రెడ్ బుక్ పెట్టకపోతున్నారు, జగన్ కూడా రెడ్ బుక్ ఓపెన్ చేశాడు ఈరోజుతో. జగన్ రెడ్ బుక్ ఓపెన్ తను ఓపెన్ చేయడమే కాకుండా రవి పెట్టుకో రాజు పెట్టుకో అని వేరే అంటే ఒక చాలా ఎక్కువ రెడ్ బుక్లు రాయించేటట్టుగా ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రెడ్ బుక్ల నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్కి విముక్తి ఉండదా? ఇంకా రెడ్ బుక్ పాలన ఒక రాజ్యాంగ బుక్ ఒకటి ఉంది కదా, దాని ప్రకారం మనం వెళ్తే సరిపోతుంది. ఇంకా మూడోది వరదల గురించి కూడా మాట్లాడారు, అది నేను వీడియో చెప్తాను. కానీ ఆయన ఆగ్రహం కోసం శృతి మించుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మూడేళ్ళు కాకుండానే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, ఎల్లకాలం ఉండదు, ఎందుకు ఎందుకున్నది ఎల్లకాలం? 60 నెలలకు ఒక అంటే 5 ఏళ్లకు ఒక 60 నెలలకు ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఎన్నికల సమయం తీసేసినా ఇంకా 50 నెలలకు పైగా ప్రభుత్వానికి కావాల్సినంత ఇది ఉండగా ఈ ప్రభుత్వం ఉండదు ఉండదు అని చెప్పడం అన్నది గతంలో కూడా చంద్రబాబు నాయుడు నేను ఎందుకు ఇలా తీవ్రంగా వ్యవహరించానంటే నేను ఎందుకు వేరే పార్టీ వాళ్ళని తీసుకున్నానంటే నా ప్రభుత్వాన్ని నిలబడి నేను కూల్చేస్తాను ఈ పద్ధతిలో జగన్ మాట్లాడాడు అందుకనే ప్రభుత్వం కోసం కూడా మేము వెళ్లాల్సి వచ్చిందని టీడీపీ అప్పుడు మాట్లాడింది. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని కనుక కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మీకా 11 స్థానాలతో మీరేమీ ప్రభుత్వాన్ని పడగొట్టలేరు. కేంద్రం రద్దు చేస్తానంటే ఎవరము ఒప్పుకోము కేంద్రం ఏ ప్రభుత్వాన్ని. మరి ఎందుకున్నది ఈ ప్రభుత్వం ఇంకో 50 నెలలు దానికి కాలం 50 నెలల పైన ఉంది, 56 నెలలు ఉంది. మరి అటువంటి అప్పుడు మూతపదంలాగా శిశుపాలుడు 100 తప్పులు 3 నెలల్లోనే 100 తప్పులు అయిపోయాయి. కాబట్టి ఒక అసహనం తాండవిస్తుంది జగన్ మాటల్లో, ఒక అసహనం అయితే తాండవిస్తుంది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు అసలు ప్రజలు తీర్పే ఇవ్వలేదంటారు, అదే మీరు కోర్టులో కేసులు వేశారు కదా అది నడుస్తుంది. అందుకని మిత్తి మీరిన అసహనాన్ని కొంత అదుపు చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. వాళ్ళ రెడ్ బుక్ తప్ప అనుకుంటూ మేము కూడా రెడ్ బుక్ పెట్టుకుంటామంటే ఇంకా మీరు ఒకరిని చూసి ఒకరా ఎవరు చెట్టు ముందా విత్తు ముందా ప్రజలకు పనికొచ్చే విషయం కానే కాదు. ఇంకోటి నేను కక్ష సాధింపు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు నేను చట్ట ప్రకారం, కానీ కక్ష సాధింపు చేయలేదు అని ఎవరైనా జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి ఘటనలు వీటన్నిటి మీద ఎవరైనా ఎలా నమ్ముతారు? ఖచ్చితంగా ఎవరైతే కాస్త గట్టిగా మాట్లాడుతున్నారో అప్పుడెప్పుడో టీడీపీ ప్రతినిధి పట్టాభి అన్న మాటలు గుర్తుపెట్టుకొని ఈరోజు కూడా మీరు మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఈరోజు కూడా అంటే మీరు అంతగా అన్నీ గుర్తుపెట్టుకున్నారు. రాజకీయంగా మీరు ఎదుర్కొంటే ప్రజల మద్దతు పొందితే ఎవరు కాదన్నారు. కానీ ఒక విధంగా ఇవన్నీ నేను జాబితా రాస్తున్నాను, శిశుపాలుడు 100 తప్పులు అంటే జగన్ ఒక ఆగ్రహంతో రగిలిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంక ఈ ప్రభుత్వం అయిపోతుంది, వైసీపీ ఫీల్ అయినట్టే మొత్తం ప్రజలందరూ ఫీల్ అవుతున్నారని ఇప్పుడు భావించడం కూడా అది కూడా సరికాదు. ఏదన్నా ఈవీఎంల తప్పులు అవి ఇవి అంటే అవి కోర్టుల్లో తేల్తాయి, జరిగినప్పుడు క్లారిటీ వస్తుందా సార్?
నువ్వు అదే అదే అది మళ్ళీ ఒక పెద్ద టాపిక్, అది రాహుల్ గాంధీ కూడా మనం మాట్లాడదాం దాని మీద. కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రజల తీర్పును గౌరవించడం అనే లక్షణం అయితే ఆయన మాటలు ఎక్కడ, మేము తీర్పును ఆహ్వానిస్తున్నాం తీర్పును గౌరవిస్తాం అనే మాట అయితే కనిపించకపోవడం అది చాలా విచారకరం. సొంత పార్టీలో కూడా మీరు రకరకాల మార్పులు ఇవన్నీ చేస్తున్నారు, ఇంతవరకు వైసీపీ తరఫున ఒక సమగ్రమైన ప్రకటనే వెలువడలేదు. ఒక ఓడిపోయిన పార్టీ 3-4 నెలలు అయిపోతున్నా కానీ ఇంతవరకు చంద్రబాబు ఏం చేస్తారు, ప్రజలు ఎలా స్పందిస్తారనేది భవిష్యత్తులో తేలాలి. మీ 5 ఏళ్ల మీద ప్రజలు ఒక తీర్పు ఇచ్చేసారు కదా, ఆ తీర్పును మీరు ఎలా చూశారు, దాన్ని మీరు ఆమోదించారా లేదా గౌరవించారా లేదా, అదేం లేదు. కాబట్టి కొంచెం ఈ శృతి మించిన ఆగ్రహం అనేది, సరే సురేష్ని అరెస్ట్ చేశారంటే మీరు కోర్టుకు వెళ్తారు, ప్రతి దాని మీద మీరు కోర్టుకు వెళ్తున్నారు, ముందస్తు బెయిల్, ఇప్పుడు దేవినేని అవినాష్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు, యూఆర్ యూజింగ్ ఆల్ ఆప్షన్స్ కదా. ఇంక దాని మీద ఏముంది, చంద్రబాబు అయినా అదే చేశాడు కదా, చేస్తే ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు, ఎవరైనా అంతే కదా చేస్తారు. కాబట్టి ప్రత్యేకమైన ఈ ఆగ్రహం ఏంటో అర్థం కాదు. నేను ఇందాక అన్నది అది కూడా, మీరు ఒక దూరిపాలన ఏదన్నా ఒక అచ్చెన్నాయుడిని ఒక హరిబాబు కమ్ము ఆయన వైజాగ్ మా మేయర్ హరిబాబు కాదు వైజాగ్ విశాఖపట్నం అయ్యన్న పాత్రుడు మేయర్ ఉండేవాడు కదా, విశాఖపట్నం మేయర్గా పనిచేసిన ఎంపీ అనకాపల్లి ఆ ఎంపీ. కానీ ఇవన్నీ మీరు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా విమర్శించే వాళ్ళ మీద చాలా చర్యలు తీసుకున్నారు అన్నటువంటి సబ్బం హరి వీళ్ళందరి మీద తీసుకున్నారు కదా, ఏం తీసుకోకుండా చాలా నిష్కామకర్మంగా ఏదో పరమ అహింసగా ఏదో నడిచినట్టు మాట్లాడితే గీతం యూనివర్సిటీ కానీ ఇంకోటి కానీ మీది మీకు చట్టబద్ధం, వాళ్ళది వాళ్లకు, అంతిమంగా కోర్టు చెప్పేది చట్టం. కాబట్టి ఎంతసేపటికి పడిపోయిన తమ ప్రభుత్వం యొక్క గొప్పతనం, వచ్చిన ప్రభుత్వం ఇంకా ఈ 2 నెలల్లోనే అంతా అయిపోయిందన్న పద్ధతిలో మాట్లాడితే ప్రజలు ఆహ్వానించరు. వైసీపీ అనేది ఇప్పుడు వరదలు వచ్చాయి ఇంకొకటి వచ్చాయి అంటే ఆ సమస్యల మీద ఎలా పనిచేసి వాళ్ళకి సహాయం అందించి, అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రికి కానీ ఇంకోరికి కానీ తమ తరఫున ప్రతిపక్షంగా తమ సూచనలు తమ విజ్ఞప్తులు ఏవో అందించి, ఇప్పుడు నిన్న సిపిఎం వాళ్ళు వెళ్ళి ఒక ప్రతినిధి వర్గం చంద్రబాబుతో కూర్చొని కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఉదాహరణకు రుణాలు నెల రద్దు చేయాలి, లేకపోతే 1 ఏడాది పాటు మినహాయింపు ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ చెప్పి వచ్చారు. సో మీరు అది చేస్తే ప్రజల కోసం ఏం చేయాలో ప్రభుత్వానికి సూచించే బదులు పడిపోతుంది ఎందుకు పడిపోతుందండి. శిశుపాలుడు కృష్ణుడు మహాభారతంలో ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ టీడీపీ మాత్రమే ఉన్నాయి అందుకని. యా కానీ ఏంటంటారు సార్, ఇంకేమి చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చేసారనా, ఈ చాలా కష్టమనా, ఈ 11 మందితో నెగ్గుకు రావడం, ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు అన్నాం. కానీ చాలా స్ట్రాంగ్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నట్టుగా ఈ ఆగ్రహాలు ఈ ఇబ్బందికర పరిస్థితి అంటే ఆయన ఒకటేమే, నేనే మేమేం తగ్గలేదు, మాకు 40% ఓట్లు అంటారు. నిజమే 40% ఓట్లు, అదే కదా బ్యాలెన్స్ అనేది, ఏదో పేకాటిలో జోకర్ అన్నట్టుగాను, లేకపోతే ప్రతిదానికి ఒక లెక్క అవుట్ అది కీలకం, అది దాటారా లేదా, ఆ మ్యాజిక్ మార్క్ అనే దానికి తక్కువలో ఏమున్నారు, అది మీరు ఎందుకు దూరం అయ్యారు, అది చూసుకోవట్లేదు. ఎంతసేపటికి ఇది లెక్క లేదు, 40%, మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడుకి వచ్చాయి శాసనసభలో.